వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కెనడా దేశానికి చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త షారోన్ పేరిట ఏర్పాటు చేసిన షారోన్ అంతర్జాతీయ సేవా అవార్డుల ప్రధానోత్సవం శనివారం తెనాలిలో జరిగింది. క్యాన్సర్ రహిత సమాజం కోసం కృషి చేస్తూ కరోనా సమయంలో కరోనా రోగుల గృహాలకు వెళ్లి సేవలు అందించిన D3 శారద సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ శారద ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ ననపనేని రాజకుమారి, తెనాలి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీంలు డాక్టర్ శారదకు సేవ మెడల్ను అందజేశారు. పెన్ని మినిస్ట్రీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల సమావేశానికి దర్శకుడు దిలీప్ రజా అధ్యక్షత వహించారు. ఈ సత్కారం మానవత్వానికి జరిగినట్టుగా పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మేము చేసిన పనికి అవార్డులు ఎందుకండి? మా చిత్తశుద్ధిగా ఇది మా పని. మీకు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు, మీ రూమ్ ప్రత్యేకించి ఉంది, అలాగని మీరు వంటగదిని మిగతా గదిని వదిలేస్తారా? ప్రతి కార్నర్ కార్నర్ కూడా వెతికి క్లీన్ చేసుకుంటాం. అలాగే ప్రతి మనిషికి కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి. మా సొంత ధర్మం ఉంటుంది, తల్లిదండ్రులు రుణం తెచ్చుకోవాలి, నేల రుణం తెచ్చుకోవాలి అని అంటారు. మరి ఆ నేల ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇక్కడ పుట్టి పెరిగి నీళ్లు తాగి దేని మీద వచ్చింది అని అంటే, ఒక రోగి యొక్క దురదృష్టం ఉన్నాను. ఒక వ్యక్తి యొక్క దురదృష్టం కర్మ కాలి వారికి జబ్బు వచ్చినప్పుడు మా దగ్గరికి వస్తే దాని మీద సంపాదించిన డబ్బులతోటే ఈ రోజున మేము కాలేజీలో తిరిగినా, ఈ మెడల్లో ఉన్నా, గొప్పవాళ్ళు అని అనిపించుకున్న అవార్డులు తీసుకున్నా. అందుకని ఈరోజు డాక్టర్ శారద గారికి ఈ అవార్డులు అనేవి కొత్త కాదు. ఎన్నో రకాల అవార్డులు, ఎన్నో అవార్డులు వారు చేసిన సర్వీసెస్కి ఇవి తక్కువ అని నేను అనుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. సరైన మనిషికి సరైన ఆయుధం ఇవ్వటం అంటే, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మెడిసిన్ లో చేర్పించి డాక్టర్ శారద గారికి మన తెనాలి ప్రజలకు ఎంతో ఉపయోగం అనేది చేశారని నేను భావిస్తున్నాను. డాక్టర్ శారద గారికి మెడిసిన్లో ప్రవేశం లభించి వారు తెనాలికి మెడికల్ సర్వీసెస్ ఎన్ని రకాలుగా చేస్తున్నారంటే, కార్యక్రమంలో గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉపాధికారి డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ ప్రేమ్చంద్, డాక్టర్ రాకేష్, ఐనంపూడి శరత్ బాబు, డాక్టర్ చలం, ఆర్టీసీ ఉద్యోగి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ ని దేవుడితో పోలుస్తారు, ఎందుకంటే ఒక ప్రాణం పోస్తారు కాబట్టి. ఆ తల్లి మామూలుగా కాన్పూర్ ఒక బిడ్డని కంటే పునర్జన్మ ఇచ్చేది డాక్టరే కాబట్టి ఒక దేవుడితో పోలుస్తారు. నిజంగా మేడగారిని చూడంగానే అసలు ఎంత అనిపించిందంటే, అంత ఆప్యాయతగా, ఎంత దేవుడు నిజంగా తెనాలికి మేడం దేవుడు అంటే అసలు నిజంగా చాలా హర్షించాల్సిన విషయం. మేడం గారు అంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పటికీ తను తాను తగ్గించుకొని, అంత తను తాను తగ్గించుకొని అంత ప్రేమగా ఆప్యాయతగా అందరినీ పలకరిస్తారు. చేస్తున్నది చేయిస్తున్నది ఇంత మంచి కార్యక్రమాలు, ఇంతమంది మహిళలు, ఇంతమంది డాక్టర్స్, ఇంతమంది మా మీడియా వారు పద్ధతి వారు రావడం ఇదంతా చూసినప్పుడు మరి దిలీప్ రాజు గారు ఇంకా రాకుండా ఉండలేదు. అందుకని నేను రావడం లేదు. దిలీప్ రాజు గారు ఒక మంచి నిర్ణయాన్ని నేను తీసుకున్నాను. ఎక్కడో కెనడాలో ఉన్నటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త, ఒక మంచి డాక్టర్ శారద్ గారి పేరుతో అవార్డు ఇస్తున్నామని చెప్పి నాకు నిన్న చెప్పారు. ఫ్లెక్సీలు కూడా చాలా ఘనంగా దారి పొడుగుతా ఫ్లెక్సీలు బట్టి ఎత్తుకుంటా వచ్చాను. ఎదురుకోసారి నాకు వచ్చాను. ఈ హాల్ ఎక్కడ ఉందో కనిపించట్లేదు. ఎంతసేపు మా డ్రైవర్ నాతో పాటు వచ్చిన రెండు పేరు ఎదుగుతున్నారు. ఇందులో ఫ్లెక్సీలు కనిపించాయి. ఆ ఫ్లెక్సీలు బట్టి రావడం జరిగింది. చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇంత తక్కువ టైంలో ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. జనసేన పిఎస్సీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ సతీమణి, డాక్టర్ నాదేండ్ల మనోహరం, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులతో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు త్యాగ నిరతిని ఆమె కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెనాలపట్నంలో గల జనసేన పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ వారు, బీజేపీ వారు అందరి సమక్షంలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి పొట్టి శ్రీరాములు గారు 19/1/1916 జన్మించారు. మరి వారు వారి టైంలో మరి తమిళనాడులో మద్రాసు పట్టణంలో తమిళ తెలుగు మాట్లాడేవాళ్ళందరూ కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి తెలుగు వారికి ఆ రోజున ఏర్పాటు చేసి కర్నూలు రాజధానిగా ఇవ్వటం జరిగింది. తర్వాత హైదరాబాద్ రాజధాని ఇవ్వటం జరిగింది. తర్వాత ఇప్పుడు విజయవాడ అమరావతి అనే పదంతో మన వాళ్ళు కుయుక్తులు బండి ఈ రాష్ట్రాన్ని మొక్కలు మొక్కలు చేసి ఈ విధంగా చేయటం జరిగింది. అయినా కానీ ఇప్పుడు ఈ పార్టీలన్నీ కూడా కలిసి ఏకతాటిపై అమరావతిని రాజధానిగా నిర్మాణం చేయాలని చెప్పేసి లెక్కలో ఏర్పాటు చేస్తున్నారు. 23వ జయంతి సందర్భంగా జనసేన ఆఫీసులో ఘనంగా నివాళులు అర్పించాము. గన్నవరం ఎయిర్పోర్ట్కి పొట్టి శ్రీరాములు పేరు పెట్టవలసిందిగా కోరుతున్నాం. జవహర్ పొట్టి శ్రీరాములు గారు. అనంతరం బోస్ రోడ్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి మండలం బురపాలెం గ్రామానికి చెందిన విద్యార్థి అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. బోస్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న పరచూరి అభిజిత్ ను ఈ నెల 11వ తేదీన యూనివర్సిటీ క్యాంపస్ లో దుండగులు హతమార్చారు. సెల్ నెంబర్ ఆధారంగా అభిజిత్ మృతదేహాన్ని పోలీసులు అడవిలో గుర్తించారు. శుక్రవారం రాత్రి స్వస్థలం బురపాలెం గ్రామానికి అభిజిత్ మృతదేహం చేరుకుంది. అభిజిత్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు పరచూరి చక్రధర్, శ్రీలక్ష్మి బోరున విలపిస్తున్నారు. అభిజిత్ మృతదేహానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. పట్టణం మారిస్పేటలో 22వ వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ ఫాతిమా 9వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ గోగినేని ఉమా పాల్గొని షేక్ ఫాతిమా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను గోగినేని ఉమా పంపిణీ చేశారు. కార్యక్రమంలో షేక్ సుబాని, రిహానా, నదియా, చల్లాపులారావు, ఈదర వెంకటపూర్ణచంద్, కన్నగంటి మురళి, పావులూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాళ్ళు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే అది మరి ఆ భగవంతుడి దీవెనలు, ముఖ్యంగా సుబాని గారి కృషి అని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. అయితే ఈనాడు చూస్తే మైనారిటీస్లో మహిళలు బయటికి వచ్చేది ఇప్పటికి కూడా చాలా తక్కువ, అలాగే ప్రోత్సహించేటటువంటి మగవారు తక్కువ. బట్ అప్పుడే సుబాని వాళ్ళ మిస్సెస్ని నించోబెట్టి ఆ విధంగా ఒక మంచి పేరు తెచ్చుకోవటానికి తన వంతు సహాయాన్ని అందించారు. ఈరోజు ఫాతిమా గారి ఆత్మ ఎక్కడున్నా వారిని భగవంతుడి ఆశీస్సులు కలగాలి, ఈ కుటుంబానికి వారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అమృతలూరు మండలం పేపరు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు టీడీపీ కార్యకర్తలను మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పరామర్శించారు. అమృతలూరు మండలం పేపరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాయపూడి వినోద్ బాబు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు. శనివారం నక్కా ఆనందబాబు వారిని పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
విమర్శించారు. అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త గద్దె సుబ్బారావును నక్కానంద్ బాబు పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో మాజీ మంత్రి నక్కానంద్ బాబు తనయులు డాక్టర్ నక్కా అఖిలేష్ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని బాబర్ సూపర్ సిక్స్ కరపత్రం అమలు చేసి ప్రజలకు వివరించి వారికి అవగాహన కల్పించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదివారం చిలకలూరుపేటలో జరిగే ప్రజాగళం బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ శ్రేణులు. పట్టణంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. వేమూరులో జరిగిన టీడీపీ జనసేన ఉమ్మడి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.